ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ మంగళవారము. గిద్యోను, ఇజ్రాయేలును రక్షింపుము, నేను నిన్ను పంపుచున్నాను సుమా. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము నుండి 24వ వచనం వరకు. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము నుండి 24వ వచనం వరకు. యావే దూత వచ్చి ఒఫ్రా చెంతగల సింధూరము క్రింద కూర్చుండెను. ఆ చెట్టు అబియోన్ రియుని వంశమునకు చెందిన యోవాషునది. యోవాషు కుమారుడు గిద్యోను మిద్యానీయుల కంటబడుకుండుటకై ద్రాక్ష పండ్లను త్రొక్కించు ఘాటిలో గోధుమ గడ్డి త్రొక్కించుచుండెను. అప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమై, శూరాగ్రని యావే నీకు తోడయ్యున్నాడు అని పలికెను. గిద్యోను, అయ్యా, యావే తోడయ్యున్నచో మాకి అగచాట్లేల పట్టును. ప్రభువు మమ్ము ఐగుప్తు నుండి తీసుకొని వచ్చెనని మా పూర్వులు వచించెదరు గాని ఆ అద్భుత కార్యములను ఎన్నడవన ఏమైనవి? యావే మమ్ము పరిత్యజించి మిద్యానీయుల వశము చేసెను కదా అనెను. యావే అతని వైపు చూచి, నీవు బలవంతుడవై మిద్యానీయుల మీదికి పొమ్ము, ఇజ్రాయేలును శత్రువుల భారీ నుండి రక్షింపుము, నేను నిన్ను పంపుచున్నాను సుమా అని చెప్పెను. గిద్యోను, ప్రభు, నేనేమిటి? ఇజ్రాయేలును రక్షించుట ఏమిటి? మనస్సే గోత్రమున మేము ఊరు పేరు లేనివారము. ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువ లేదు అని పలికెను. యావే అతనితో, ఓయి, నేను నీకు తోడయ్యుందును. నీవు మిద్యానీయులను ఏక నరుని వలె చితుకగొట్టెదవు అని చెప్పెను. గిద్యోను యావేతో, నేను నీ దయకు పాత్రుడనైతినేని, ఇప్పుడు నాతో మాటలాడినది నీవే అనుటకు రుజువుగా నాకొక గురుతు నిమ్ము. నేను వెడలిపోయి నా బలియార్పణమును కొనివచ్చి నీ ఎదుట నిడు వరకు నీవిట నుండి సాగిపోవలదు అని మనవి చేసుకొనెను. అప్పుడు, నీవు వచ్చు వరకు నేనిచ్చటనే ఉందును పొమ్ము అనెను. గిద్యోను వెడలిపోయి ఒక మేక కూనను కోసెను. కొంచెడు పిండితో పొంగని రొట్టెలు కాల్చెను. వండిన మాంసమును బుట్టలో నిండుకొని మాంసపు చారును చట్టిలో పోసుకొని సింధూరము చెంతకు కొనివచ్చెను. దేవదూత అతనితో, మాంసమును పొంగని రొట్టెలను రాతిపై పెట్టుము, మాంసపు చారును వానిపై పోయుము అని చెప్పెను. అతడట్లే చేసెను. దేవదూత తన చేతికర్రను చాచి దాని కొనతో మాంసమును పొంగని రొట్టెలను తాకెను. వెంటనే రాతి నుండి గుప్పున మంటలెగసి మాంసమును పొంగని రొట్టెలను కాల్చివేసెను. దేవదూత కూడా అదృశ్యమైపోయెను. గిద్యోను అతడు దేవదూతయ్యని గ్రహించి, అయ్యో ప్రభు, నేను దేవదూతను ముఖాముఖి చూచితిని కదా అనుకొని భయపడెను. కాని యావే, నీకు శుభము కలుగునుగాక, భయపడవలదు, నీకే అపాయము కలగదు అని అతనికి అభయమిచ్చెను. గిద్యోను అచట ప్రభువునకు ఒక బలివేదికను నిర్మించెను. దానికి సమాధానకర్తయైన యావే వేదిక అని పేరిడెను. నేటికి ఆ బలిపీఠమును అబియోప్రియుల ఒఫ్రా మండలమున చూడవచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన ప్రజలతో శాంతిని గూర్చి ముట్ట. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము,
ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడుకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మల్లినది గదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలును, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.